कर्तुंड महाकायं कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा अंटू मन गणपति प्रार्थन चेसुकुंटू उंटाम। प्रति पनी प्रारंभिंचडानिकि गणपति फोटो गाने गणपति प्रति उंचुकुंटाम। आखरी की मन नडिपे नालुगु चक्राल वाहनं कारुलो कूडा गणपति बोम्म गणपति फोटो पेट्टुकुंटाम। एंदुकंटे एटुवंटि आतंकालु कलगकूडदु तंड्री, ఏ పరిస్థితిలోనూ నా ప్రయాణం ఆగకూడదు, నిన్ను స్మరించుకొని నిన్ను తలచుకొని నిన్ను దర్శించుకొని ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను స్వామి, ఎల్లప్పుడూ నీ అనుగ్రహం నా మీద ఉండాలి, ఇటువంటి ఆటంకాలు కలగకూడదని చెప్పి చేస్తుంటా। ఇక్కడ ముఖ్యంగా గణపతికి సంబంధించి గణపతి పంచరత్న స్తోత్రం ఉందండి, అద్భుతమైన స్తోత్రం। ఈ పంచరత్న స్తోత్రాన్ని ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకమని చక్కటి పంచరత్న స్తోత్రం ఉంది, అది లయగా చదువుతుంటే ఎంత మధురంగా ఉంటదంటే అంత మధురంగా ఉంటది। గణేశ పంచరత్న స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి। అంతేకాకుండా గుంటూరు జిల్లాలో గుంటూరుకి దగ్గరలో బుడంపాడు అనే ఊరుందండి, రోడ్డు మీదే ఉంటది గణపతి దేవాలయం, చాలా చక్కటి దేవాలయం। చవితికి హస్తా నక్షత్రానికి విశేషమైన పూజలు చేస్తారు। మీరు గణపతి దేవాలయం ఇదేంటండి ఇట్లా చెప్తున్నారనొచ్చు, గణపతి మూర్తి ప్రతి శివాలయంలోనూ ఉంటది, గణపతి మూర్తి లేని శివాలయం గణపతి మూర్తి లేని బాబాలయం ఉండదేమో బహుశా నాకు తెలిసినంతవరకు। కానీ ఇక్కడ విశేషం ఏంటి, అమ్మవారి దేవాలయాల్లో కూడా గణపతి మూర్తి ఉంటాడు, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ధ్వజస్తంభంతో కూడిన ప్రధాన ఆలయంగా ఉన్న దేవాలయాన్ని గణపతి దేవాలయం అనాలి మనం। అంటే ప్రధానంగా గణపతి మూర్తి ఉంటే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటే దాన్ని గణపతి దేవాలయంగా మనం భావించవచ్చు। ఇక్కడ బుడంపాళ్ళు అదే విధంగా రోడ్డు మీదే ఉంటుందండి, తప్పకుండా దర్శించడానికి ప్రయత్నం చేయండి। బుడంపాళ్ళలో ఉన్న గణపతి ఆలయాన్ని గుంటూరుకు పక్కనే ఉందండి, 5 కిలోమీటర్ల లోపలే। ఆ దేవాలయంలో వినాయక చవితి నవరాత్రులు కాని ఈ గణపతి పూజలు కాని విశేషంగా చేస్తారు। అలంకరణ కూడా చూడటానికి 2 కళ్ళు సరిపో, అలంకరణ చూస్తుంటే అబ్బా మన దగ్గరలో ఉన్న దేవాలయాలు ఎంత చక్కగా చేస్తున్నారా అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది। అనేక మంది భక్తులు దర్శిస్తుంటారు। మీరు కూడా ఇటు గుంటూరు ఈ పరిసర ప్రాంతాలకు వచ్చేటప్పుడు చీరాల పొన్నూరు బాపట్ల వెళ్లేవాళ్లు తప్పకుండా చేబ్రోలు మార్గంలోనే ఈ బుడంపాడు ఉంది, తప్పకుండా దర్శించడానికి ప్రయత్నం చేసుకోండి। ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని వస్తే ఆ దేవాలయం దర్శించవచ్చు, గణపతి అనుగ్రహం పొందండి। హస్తా నక్షత్ర జాతకులు ముఖ్యంగా గణపతి ప్రార్థన చేసుకోవటం వల్ల జీవితంలో గొప్ప స్థితిలో ఉచ్చ స్థితిలో